కల్పనాకరం. మిత్రులారా, ఇంతవరకు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరి ఈ మధ్యకాలంలో పోటీకి వస్తూ ఉన్నటువంటి వైసీపీ ఈ మధ్యకాలంలో పోటీకి వస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి చాలా కాలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కేవలం కుల మత ధన స్వామ్యాలు కుల మత ధన ప్రజాస్వామ్యాల స్థాపనకే వాళ్ళు కంకణం కట్టుకున్నారు అని వేరుగా చెప్పడం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, మేము ఓటర్కి 10,000 రూపాయల చొప్పున ఇవ్వగలమని చెప్పేసి ఆయనే బహిరంగ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ డబ్బులు లేని వాళ్ళు నీతి నిజాయితీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎలక్షన్లోకి వచ్చి గెలిచి ప్రజాస్వామ్యాన్ని స్థాపించేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పేసి ఆయనే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తానున్నాం. ఇలాంటి పరిస్థితిలో మరి కేవలం కుల మత ధన స్వామ్యాలు కాదు అని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ చట్టం ప్రకారం భారతదేశంలో మరి ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతత్వాలని కలిగి ఉండి మరి ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించుకొని అందరూ సామాజిక ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పొందాలనేటువంటి ఆశయంతో ఇచ్చి దేశ అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ సమానంగా అభివృద్ధి చెందే వెసులుబాటు అవకాశాలు ఉండాలనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఈ మధ్య సిబిఐ విషయంలో కానీ రిజర్వ్ బ్యాంక్ విషయంలో కానీ ఇట్లా ప్రతి సంస్థ విషయంలో ఏ విధంగా వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక రాష్ట్రంకి వస్తే పరిపాలన లేదు, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీసులో పనిచేసేవాళ్ళు లేరు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కట్టరు, మరి ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచగొట్టడమే ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క మంత్రులు వాళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి ఒకసారి ఆలోచిస్తే ఇన్ని 10,000 కోట్లు ఇన్ని 100 కోట్లు ఇన్ని 1,000 కోట్లు వాళ్ళు ఎట్లా సంపాదించారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ప్రజలని లంచాలు ఎత్తనంగా చేస్తుంది, ప్రకృతి సంపదను లూటీ చేస్తున్నారు, పంది కొక్కుల్లాగా ప్రకృతి సంపదను లూటీ చేస్తున్నారు. గనులనే కానీ భూ సంపదనే కానీ సమూలంగా విధ్వంసం చేసేస్తున్నారు. దేశం భవిష్యత్తు ఏం కాబోతుంది, రాబోయే తరాలకు ఏముంటుంది అనే విషయాలు ఏమాత్రం విచక్షణ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక బహుజనుల గురించి ఆలోచించినట్లయితే మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఎవడు మందిస్తే వాడికి అని చెప్పేసి ఈ బహుజనులు 80% ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి మరి వాళ్ళ యొక్క ప్రాణం లాంటిది ఓటు హక్కు అంటే ఆత్మరక్షణ కోసం అంబేద్కర్ ఆలోచించి ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కు అనే దాన్ని అమ్ముకుంటే వాళ్ళ ప్రాణాల మొత్తాన్ని ఈ దోపిడీ కులాల పరిపాలన వ్యవస్థకు అప్పగించినట్టు అయిపోయింది. ఈ పరిస్థితిలో బహుజనులు మేల్కొల్పాలని ఇంటింటికి తిరగాలని గడప గడప తట్టాలని గుండె గుండె కదిలించాలని 85% ఉన్నటువంటి బహుజనులు మేల్కొల్పాలని రాజ్యం బహుజనులదే కాదు, రాజ్యం ఓసీలదే కాదు, దోపిడీ కులాల పార్టీలదే కాదు. ఇది రాజ్యం అంటే రాజ్యంలో ఉండే ప్రజలందరి యొక్క సొత్తు కనుక వీళ్ళందరినీ మేల్కొల్పాలని 175 స్థానాల్లో రేపు కంటెస్ట్ చేసి అట్లాగే మరి 25 లోక్సభ స్థానాల్లో కంటెస్ట్ చేసి బహుజన రాజ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దానిలో చిన్న చిన్న పార్టీలుగా ఉండి బహుజన రాజ్యాధికారం కోసం స్థాపించబడిన పార్టీలన్నింటినీ ఏకం చేసి విచ్ఛిన్నమై మనమందరం విచ్ఛిన్నమైపోతేనే వాళ్ళు బలంగా ఉంది కాబట్టి మనం ఐక్యమైతే వాళ్ళు ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. కనుక మనందరం మేల్కొనాలని బహుజనులందరినీ మేల్కొల్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం